ప్రైస్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శన చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? 1 సమూయేలు గ్రంథము 2:25. సహోదరి సహోదరులారా, ఒక మనిషి ఇంకొక మనిషి ఎడల అపరాధం చేసినప్పుడు తండ్రి అయిన దేవుడే తీర్పు తీర్చును, అదే దేవుడు సమాధానపరచును. అదే మనిషి దేవుని ఎడల అపరాధం చేసినప్పుడు, అదే మనిషి మోసం చేసినప్పుడు, దేవుని ఎడల పాపం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మనిషి పక్షమున ఎవరు నిలిచి ఉన్నాడు? ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీదకు రావటం జరిగినది. మనిషి పాపం వలన ఆయన రక్తాన్ని చిందించి ఆయన మరణం వలన మనకు విమోచనము కలిగించెను. ఆయన రక్తాన్ని కార్చి దేవునికి మనకు అడ్డుగా ఉన్న పాపాన్ని తీసివేసి మనకు ఆయనకు మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేసెను. ఈ రోజుల్లో సమాధానముగా దేవునితో ఉన్నాము అంటే అది ప్రభువైన యేసు క్రీస్తు వలన మనకు అనుగ్రహించబడినది. అలాంటి అమూల్యమైన ఆయన రక్తాన్ని మన కొరకు దారబోసి మనులను కొని ఉన్నాడు. కనుక పాపాన్ని విడిచిపెట్టి ఆయన్ను కలిగి జీవించినప్పుడు నీకు సమాధానము కలుగును. అంతేకాని నా శరీరము నా ఇష్టము అని పాపానికి చోటిచ్చిన ఎడల ఆయన రక్తాన్ని మనము అవమానపరిచినట్లే. సహోదరులారా, నీనా నిమిత్తమే కదా ఆయన అంతటి త్యాగాన్ని చేసెను. ఆయన రక్తం ద్వారా మనము కొనబడ్డాము. కనుక ఆయన రక్తం ద్వారా మన విమోచనము, పాపక్షమాపణ కలిగి ఉన్నది. అది గ్రహించి దేవునికి దగ్గరగా జీవించిన ఎడల ఆయన మనకు తోడుగా నివసించును. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.